Hi, welcome to Truth News, Nirmal Prashant. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో మండల వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ వారు అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నేడు నల్ల బాధ్యులు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీతో రాజాబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు అందరూ బాగుండాలి అనే తపనతో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు అందిస్తున్న పాలనను చూసి वर्व का తెలుగుదేశం పార్టీ వారు తప్పుడు కూతలు కూస్తూ ప్రజాదరణ పొందేందుకు గుంట నక్క పనులు చేస్తుందని కానీ ఒకటి గుర్తించుకోండి నక్క ఎన్ని వార్తలు పెట్టుకున్నా పులి కాదు అనే విషయం తెలుగుదేశం పార్టీ వారు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు అనంతరం హుకుంపేట మండలం జడ్పీటీసీ రేగం మత్స్యలింగం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీపై ఎన్ని కుట్రలు పనినా ఎటువంటి విమర్శలు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మరడే విషయం గుర్తించండి అన్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని దించటం కాదు కదా కనీసం పార్టీ జెండాను కూడా దించ అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించిన తీరు చూసి తెలుగుదేశం పార్టీ భయాందోళనకు గురై దౌర్భాగ్యమైన నీచ రాజకీయాలు చేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుందని అసలు ముందు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో కనిపిస్తుందా లేదా అనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నామని అన్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేడు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు రాబోయే రోజుల్లో భారతదేశంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా అన్నారు మీరు చేస్తున్న దౌర్జన్యాలు మేము చేయగలం కానీ మా అధినాయకులు శాంతియుతంగానే ఉండాలని సూచించడంతో ఆయన బాటలోనే నడుస్తున్నామని ఇప్పటికైనా తెలుగుదేశం నీచ రాజకీయాలు పక్కన పెట్టకపోతే ప్రజలే తగిన గురపాఠం చెబుతారని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు నైని సత్యబాబు జిల్లా నాయకుడు విశ్వేశ్ మండల అధ్యక్షుడు కొండబాబు మండల సర్పంచ్లు ఎంపీటీసీలు మండల సీనియర్ కార్యకర్తలు కోటి అనిల్ భూషణ్ జగదీష్ మరియు తదితరులు పాల్గొన్నారు